నమశ్శివాయ. ఓ యమధర్మరాజ, ఏమిది ఇలా హఠాత్తుగా కైలాసానికి విచ్చేశావు? ఏదైనా విశేషమా? నా బ్రతుకునకు విశేషములు కూడానా? నేను పుట్టినదే చంపుటకని లోకమంతా నన్ను ఆడిపోసుకునుచున్నది. నేను కేవలం ఈ స్వామి బంటునని, ప్రాణహరణము చేసే నిమిత్త మాత్రుడనని, అసలైన సంహారకర్తవి నీవేనని అర్థం చేసుకునేవారే లేరు. ఏం చేస్తాం, అంతా నా నుదుటి రాత. నీ మాటల తీరు చూస్తుంటే ఎవరి ప్రాణదీపాన్నో ఉఫ్ఫను ఊదేలా ఉన్నావే. అవును స్వామి, దేవరవారి ఆజ్ఞ అయితే ఆ పుణ్యకార్యమును కాస్త ముగించవలననే వచ్చి తిని. ప్రాణజ్యోతి ఆరే సమయం ఆసన్నమైనప్పుడు వారు వీరు అని లెక్క పెట్టకుండా ఆ లెక్కలు ముగించేయమని ఎప్పుడూ ఆజ్ఞలు ఇచ్చేశాను కదా. ఇచ్చితిరి స్వామి, పెద్దలు అట్టి ఆజ్ఞ ఇచ్చితిరి కనుకని ఆయుష్ తీరిన మార్కండేయుని ప్రాణములు హరించుటకు వెళ్లి తిని కాలపాశమును వేసి తిని. కాని ఆ పసివాడు పరమశివ అంటూ ఒక భక్తి కేక పెట్టాను. అంతే, తమరు పట్టున ప్రత్యక్షమై ఇదే శూలముతో ఇచ్చట ఒక పోటు పొడిచితిరి. ఆ నొప్పి ఇంకనూ తగ్గలేదు స్వామి. అమ్మా, మార్కండేయుని భక్తి పారవశ్యత నాకు అలాంటి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇంతకు నువ్వు ప్రాణం తీయవలసిన ఆ ప్రముఖుడెవరు? అది స్వామి, ఏమి ఇది? కంగారు పడకుయమ్మా, అవి ధర్మజ్యోతుల దివ్యకాంతులు, నా ప్రియాతి ప్రియభక్తులు వెలిగించినవి. సహస్ర ప్రభాకర ప్రభా సంపత్తిని అధక్కరించు ఆ పావనకాంతులు పాప సంహారం చేసేవే కాని ప్రమాదాన్ని కలిగించేవి కావు. అవును అవునవును, ఆ భక్తుడు మిమ్మల్ని ఇంతగా ఆకట్టుకున్నాడు కనుకనే ఈ మంచుకొండల్లో సైతము నాకు ఈ ముచ్చమటలు. అంటే? అంటే కాలము ఆసన్నమైనది తమ తమ ప్రియ భక్తునికే. స్వామి ఆవేశపడకండి, ఆగ్రహంతో ఆ మూడవ కంటిని తెరవకండి, ఆక్రోషంతో ఆ త్రిశూలాన్ని ఎత్తకండి. మీ ప్రియభక్తుని ప్రాణాలు తీయడమో తీయకపోవడమో ఇక మీ ఇష్టం. ఇదిగో పాశం. ఓం నమశివాయ. శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపర్దినే సంయుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వరే చ నమో గిరిశాయ చ శిపిభిష్టాయ చ నమో భీభుష్క్రమాయ కేశుమతే చ నమో హస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వంశీయతే. మహారాజా, మహారాజా, ఎన్నో ఏళ్లు తపస్సు చేసి సాధించిన కాలజ్ఞాన గ్రంథాన్ని ఇలా నీటిపాలు చేశారెందుకు? నా తపశ్శక్తి వల్ల మొదటి రాతల్ని తెలుసుకునే జ్ఞానాన్ని వరంగా పొందాను. కానీ ఆ రాతను మార్చగలిగే శక్తి ఆ జ్ఞానానికి లేనప్పుడు ఏం ప్రయోజనం? ఇప్పుడు ఏం జరిగిందని ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇంకా ఏం జరగాలి? మీలాంటి మహానుభావుడు అదృశ్యమయ్యే దృశ్యాన్ని చూపించింది ఆ గ్రంథం. అంటే ఈరోజు సూర్యుడు అస్తమించే లోపల మీరు మమ్మల్ని అందరినీ వదిలి ఆ మృత్యుదేవత నన్ను తన ఒడిలో చేర్చుకునే శుభదినం ఈరోజైనా. మృత్యు వచ్చే దినం శుభదినమా? మహారాజా, జీవితంలో ఒకే ఒకసారి వచ్చే పండగ ఈ మృత్యువు. అందరికీ చెప్పకుండా వస్తుంది, నాకు చెప్పి వస్తోంది. అద్భుతమైన ఈ పండుగను నేను కోటిలింగ క్షేత్రంలోనే ఆచరించుకోవాలి. సెలవిప్పించండి.
ఇంకా సేపట్లో నాకు మరణం రాబోతుందని మహారాజు ద్వారా నాకు తెలిసింది. కానీ మీ చేతులతో నాకు ఈ విధంగా మోక్షం లభిస్తుందని నేను ఊహించలేదు. మీరు నన్ను శత్రువుగా భావించారు, కానీ నా దృష్టిలో మీరందరూ నా మిత్రులు. పరమేశ్వరుని సన్నిధికి నన్ను సాగనంపుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వెళ్ళే ముందు ఒకటి చెప్పాలనిపిస్తోంది. మరణం అనేది ప్రకృతి సిద్ధంగా జరగవలసిన ఒక ధర్మం. మనిషి మనిషిని చంపడం అధర్మం. ప్రేమించడం నేర్చుకుంటే అందరూ దైవ స్వరూపులవుతారు. ఇది నా జీవితం నాకు నేర్పించిన పాఠం. మేమెంత తప్పు చేశాము మాకిప్పుడే తెలిసింది. మనిషి రూపంలో ఉన్న దేవుణ్ణి మేం కిరాతకంగా పొడి చేశాం. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించమంజు. క్షమించవలసింది నేను కాదు, నేను కాదు. దయకు ధర్మానికి ఉన్న మరో రూపమే ఈ మంజునాథ స్వామి. అందరూ ఆయన శరణు కోరండి. ఆవేశంతో అజ్ఞానంతో వీళ్ళు తప్పు చేశారు. దయచేసి వీళ్ళందరినీ క్షమించు స్వామి, క్షమించు. శివ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి ఇప్పుడే వస్తున్నాం. ఇది కాశీ విశ్వేశ్వర ప్రసాదం, నాగలింగేశ్వర ప్రసాదం, శ్రీకాళహస్తీశ్వర ప్రసాదం, మహానందీశ్వర ప్రసాదం, శ్రీశైలేశ్వర ప్రసాదం. ఆహా, మహాప్రసాదం సరైన సమయానికి తీసుకొచ్చారు. నా కోసం చిన్న పని చేస్తారా? అటు చూడండి. ఈరోజు ఎంతో శుభదినం. సూర్యుడు అస్తమించేలోగా కోటిలింగేశ్వరుడికి అభిషేకం చేశారండి. అలాగే నాన్న, మంజు సన్మానం బ్రహ్మాండంగా జరిగినట్టుంది. ఇంకా సేపట్లో అంతకన్నా పెద్ద సన్మానం జరగబోతోంది. అవును, మీ కడుపున పుట్టినందుకు నా జన్మ సార్థకం అవుతుంది. అదేంటో చెప్తే మేము సంతోషిస్తాం కదా. అది ఎంత దాచాలనుకున్నా దాగేది కాదు. ఇంకా సేపట్లో మీకే తెలుస్తుంది. ఇంకా బోల్డన్ ఏర్పాట్లు చేయాలి. మీ ముగ్గురు దేవాలయానికి వెళ్ళి అక్కడ రుద్రహోమం చేయించి ఆ అగ్ని ఆరకుండా ఇక్కడికి తీసుకురండి. కాత్యాయని, నువ్వు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించి తులసి తీర్థం పట్రా, వెళ్ళు. తులసి తీర్థమా? అవును, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అన్ని బంధాల నుండి నేను విముక్తున్నయ్యాను. యమధర్మరాజా, ఇక నీ కర్తవ్యాన్ని నిర్వహించు. నేను సిద్ధంగా ఉన్నాను. నీకు నా స్వాగతం. పార్వతీ హృదయ హర హర, నా ప్రాణాలు తీసుకుపోవడానికి ఆ కాలయముడు వస్తాడనుకున్నాను.
కాలస్వరూపుడువైన నువ్వే వస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. నీ ప్రాణాలు తీయటానికి వచ్చానని తెలిసినా ఇంత సాధారణంగా ఆహ్వానిస్తున్నావే, నీకేమాత్రం భయంగా లేదా? లేదు. మరి భవభయహరుడనైనా నాకెందుకు భయంగా ఉంది? అది భయం కాదు మృత్యుంజయ, నాపై కరుణ వర్షించడానికి గంగలా పొంగుకొస్తున్నా అభయం. భయమో అభయమో నాకే అర్థం కావటం లేదు. ఏది ఏమైనా లయకారకుడిగా నా ధర్మాన్ని నెరవేర్చడానికి గుండె రాయి చేసుకుని వచ్చాను. ఈ మహాశివుని చరిత్రలో మాసిపోని మచ్చలు రెండే రెండు. గరళం తాగినప్పుడు కంఠం పైన పడిందో మచ్చ. ఇలా ప్రియభక్తుని సంహరించడానికి రావటం గుండెల్లో పడిన రెండో మచ్చ. ఓ కఠిన కర్కశ పాషాణ వజ్ర సదృశ పాశమా, వెళ్ళు. పాశమా, ఆనాడు భక్త మార్కండేయుని ప్రాణాలు తీయమని యముడు నిన్ను వదిలితే అడ్డుకున్నానని కోపమా? వెళ్ళు. ఏమిది ఈ దిక్పాలకుని ఆజ్ఞకే ధిక్కారమా? ఏమై ఉంటుంది? నువ్వేంటి పెట్టేది? నా ఊపిరినంత వరకు నిన్ను గడపలో కాలు పెట్టనివ్వను. పో. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మళ్ళీ నీ కడుపులో కాలు పెట్టు. అదా సంగతి, భక్తిపాశాన్ని కాదని నేనే లోపలికి వెళ్ళలేని, ఇక ఈ యమపాశం ఎలా వెళ్ళగలుగుతుంది? మంజు, భక్తుల మాట నేను జవదాటలేను. నువ్వే గడప దాటి బయటికి రా. తప్పకుండా వస్తాను, నీ ఆజ్ఞను శిరసావహిస్తాను. అయితే నాదొక చివరి కోరిక ఉంది, తీరుస్తావా స్వామి? శంభో అని అంటే చాలు, రాటు తేలిన రాక్షసుల కోర్కెలే తీర్చి భోళాశంకరుడు అనిపించుకున్నవాణ్ణి. కోటి లింగాలలో నన్ను నిలబెట్టిన వాడివి, నీ కోరిక కాదంటానా? ఏమిటో అడుగు, అన్నపూర్ణాదేవి సాక్షిగా తీరుస్తాను. దయామయ్యా, దయచేసి ఇంట్లోకొచ్చి నా ఆతిథ్యం స్వీకరించు. ఎలా, నీ కంఠంలో ప్రాణం ఉండగా నీ గడప తొక్కద్దన్నావుగా? అయ్యయ్యో, ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నాను. ఎంతో ప్రేమతో కరుణామృతాన్ని అందించాలని నువ్వు అతిథిగా నా ఇంటికొస్తే తినే అన్నం లాగేసి నిన్ను గెంటేశాను, అజ్ఞానంతో తప్పు చేశాను. ఆ తప్పుని క్షమించి నువ్వు లోపలకొచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించి తీరాలి. ఆ భాగ్యం నాకు కలిగించు. ఈ ఒక్క అవకాశం నాకిస్తే నా జీవితం సార్థకం అవుతుంది. లేదంటే నేను గడప దాటే ప్రసక్తే లేదు. నువ్వు లోపలకొస్తే నేను బయటకొస్తాను. ఆలోచించుకో. ఇందులో ఆలోచించడానికేముంది? ఆ రోజు రావద్దన్నావు, రానన్నాను. ఈ రోజు రమ్మంటున్నావు, అలాగే వస్తాను. భక్తుల మాటకు కట్టుబడి ఉండటమే మా పద్ధతి. రాస్వామి, కానీ ఒక బొంగరంగా చేసి నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటావు స్వామి. ఆ ఆటలో ఎంత అలిసిపోయావో ఏంటో. తిను. నువ్వే లేవని నాకు, నువ్వే అంతా అనే ఆమెతో ముడేశావు, నువ్వే ఆ ముడి విప్పుతున్నావు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, అన్న, తమ్ముడు, ఆస్తి, పాస్తి, ఇలా ఎన్నో బంధాలలో జీవుడు నిరికిస్తావు. ఆ చిక్కులన్నీ మృత్యు అనే ఒక చిన్న స్పర్శతో చటుక్కున తెంపేస్తావు. ఆహా, నీకు సాటి నువ్వే లీలామయ్య. స్వామి, నీకంటే నీరా? నా లీలలే నాకు గుర్తు చేసి
కంట తలిపెట్టేలా చేస్తున్నావు. ఆనంద స్వరూప, నీకంట నీరు రాకూడదు. మంజు, ఎంత పెద్ద గాయం, ఇది చూడండి. ఇదేం పట్టించుకోకు స్వామి, ఇంకెంతసేపు ఈ గాయమే మాయం కాబోతుంది. ఇక గాయమేం చేస్తుంది? త్వరగా తిరు స్వామి, ఆలస్యమైతే గుడికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు. వాళ్ళుండగా నన్ను తీసుకెళ్లడం నీకు కొంచెం కష్టమవుతుంది. అందుకే బాగా ఆలోచించి వాళ్ళందరినీ పంపించేశాను. స్వామి, నా మొర ఆలకించి నువ్వు లోపలికొచ్చావు. నీ ఆజ్ఞ ప్రకారం తృప్తిగా బయటకొస్తాను. ఓం నమః శివాయ. రానివను, నా ప్రాణాలున్నంత వరకు ఆయన్ని కడప దాటి రానివను. కాత్యాయని అంటే మృత్యు ధర్మాన్ని అడ్డుకోవాలని ఆశిస్తున్నావా? లేదు స్వామి, మీ ధర్మానికి అడ్డు రావడం ధర్మం కాదని నా బిడ్డ చనిపోయినప్పుడు ఆయన నాకు తెలియజేశారు. ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళు స్వామి. అది నా చేతుల్లో లేదే. ఎందుకు లేదు స్వామి? ఆయన నెత్తడితో పెట్టుకున్న ఈ బొట్టుని తొడి చెయ్యకు స్వామి. నువ్వే దీర్ఘ సుమంగళి భవాన్ ఆశీర్వదించింది మర్చిపోకు. ఆయనతో పాటు నన్ను నీలో ఐక్యం చేసుకో. అర్ధనారీశ్వరా, ఈ భక్తురాలి కోరికను మన్నించు, మన్నించు స్వామి. పుణ్య దంపతులారా, మీ అనన్యమైన భక్తి ప్రపత్తులతో ఈ అర్ధనారీశ్వరుణ్ణే బంధించి వేశారు. ప్రజలంతా మీలాగే మృత్యువుకు భయపడకుండా ధర్మంగా నడుచుకుంటే ఈ ప్రపంచమే ఒక ధర్మస్థలమే ప్రకాశిస్తుంది. అస్తు.